మేమిదంతా అఫ్జల్ గురిని మీకు కొనియాడతామని చెప్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదే. మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ భాగ్యనగరం లోపల అందరినీ విజయంలో పిలిపించి ఏంటంటే, ఆ రోజు జేఎన్యూలో ఎవరైతే లీడర్లు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, వాళ్ళ యొక్క దుర్బలంతోనే ఈ ముష్కరులు ఏమవుతున్నారో వాళ్ళంతా కూడా ఈ ఐఎస్ఐ ఏజెంట్లు కానివ్వండి, ఈ దక్షిణ దోపిడా కానివ్వండి, వీళ్ళంతా కూడా విరుచుపడుతున్నారు. కాబట్టి మీరంతా తొందరగా మేలుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా వీళ్ళందరి ముందు అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించాలి. అప్పటి వరకు మా ఈ ఆలోచన ఆగదు. కాబట్టి మీరు వీటి వీళ్ళు కూడా మీడియా వాళ్ళు కూడా ఏదైతే నిజం జరుగుతున్నదో, వాళ్ళు ఎందుకు చేశారు అక్కడ, దాని వెనకాల ఎవరున్నారు, వాళ్ళు మీ అందరు సినిమాలో వాళ్ళు కనబడుతున్నారు, సినిమాలు టీవీలలో కూడా వాళ్ళందరూ ముందరగా అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించి వాళ్ళని వాళ్ళు ఆజాదీ ఆజాద్ అంటుడు. ఏం ఆజాదీ కావాలండి వాళ్ళకి? నిజంగానే ఈరోజు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని మీరు కాల్ చేస్తేనే వాళ్ళకి నిజమైన ఆజాదీ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళని కాల్ చేయండి, వాళ్ళని ఇమీడియట్గా దేశద్రోహులు అసలు మీరు సహించొద్దు, వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి వృద్ధి చేయండి. అప్పుడే వాళ్ళకి సరైన నిజమైన ఆజాదీ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఆజాదీ గడుగుతున్నారు, దేశద్రోహులు. కాబట్టి వాళ్ళు విముక్తి చేయండి దేశం నుండి. దీన్ని మేము కోరుతూ ఈ విధంగా మీరంతా ఇంకా వీటన్నిటిని బయటకు తీసుకురావాలి, వీటన్నిటి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు తెలియాలి దేశ ద్రోహులు ఎవరు, దేశం ఏంటిది. మన యొక్క సొమ్ము తింటూ మన యొక్క ట్యాక్స్ పేయర్స్ యొక్క కాలేజీలలో ఉండేదంతా వాళ్ళు ఫ్రీగా వాళ్ళకు మనం కల్పిస్తున్నారు. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ దేశాన్ని దుర్భాషలాడుతూ దేశాన్ని తిట్టున్నప్పుడు వాళ్ళని సహించేది లేదు. మీరు రాజకీయంగా ఎవరిని తిట్టుకున్నా మాకు సంబంధం లేదు, దేశాన్ని తిట్టుతో మాత్రం మేము ఊరుకునేది లేదు. దేశ సమగ్రతను ఏ విధంగా కాపాడుకోవాలని మాకు తెలుసు. మేము గత 1000 సంవత్సరాలుగా భారతదేశాన్ని హిందూ దేశం నుంచి కాపాడుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటారు, ఎవరికి కూడా భయపడటం లేదు. జై శ్రీరామ్.